నీవు వెతకకపోయినా ఎప్పుడైనా ఏదైనా దొరికిందా నీకు? వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక. చాలాసార్లు మనము ఏదైనా వెతికితే మనకు దొరుకుతుంది. బైబిల్ గ్రంథం కూడా ఏం చెప్తుందంటే ఆస్క్ అన్న మాట అబ్రివియేషన్ అనుకోండి, అంటే మీరు అడిగితే మీకు ఇస్తాను, మీరు నాక్ చేస్తే నేను డోర్ ఓపెన్ చేస్తాను, తలుపు తడితే నేను డోర్ ఓపెన్ చేస్తాను. సీక్ అండ్ యూ విల్ ఫైండ్ అంటే వెతికితే నేను దొరుకుతాను. కానీ ఒక విచిత్రమైనటువంటి మాట రోమీయులకు రాసిన పత్రికలో 10:20 మీరు వెతకకపోయినా వెతకిన వారికి నేను దొరుకుతాను అని యెషయా చాలా ధైర్యంగా బోల్డ్గా చెప్పాడు అని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఈ మాట ఎంత వాస్తవమో. చర్చ్లో 1993 అందరూ కూర్చుని ఉన్నారు. చాలాసార్లు 3 దేవుని మాటలు ఎవరు ప్రసంగిస్తుంటే అందరూ వింటున్నారు, పొందుకోవలసినటువంటి వారు పొందుకుంటున్నారు, కానీ నాకేం జరగలే. అయితే నేను వాకింగ్ అని వెళ్ళానండి కొండ మీదకి వాకింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత చచ్చిపోతే బాగుంటుంది అన్న తలంపు వచ్చింది. సో కూర్చుని చచ్చిపోకముందు వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, నేను కూడా ప్రార్థన చేద్దామని. ఏం ప్రార్థన చేస్తానంటే, నేను చచ్చిపోతాను ప్రభా అన్నాను. నువ్వు నాకు కనిపించి ప్రభా, నా సమస్య పరిష్కరించి ప్రభా అని చేయలే. నా పరిస్థితులు బాగోలేదు ప్రభా అని చేయలే. నేను చచ్చిపోతాను ప్రభా అని ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాను, చాలా ఏడుస్తున్నాను. యేసు ప్రభువారు మాట్లాడి, నా కుమారుడా నువ్వు చనిపోనక్కర్లేదు. ఎందుకు ఈ విషయం మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే, దేవుని బిడ్డలారా, నేను ఆయన వెతకలే, నన్ను ఆయనే వెతికాడు. అందుకే వెతకిన వారికి నేను దొరుకుతాను. ఎంత విచిత్రం అండి, విచిత్రమైనటువంటి దేవుడు. నువ్వు వెతికితే దొరుకుతాడు, నువ్వు వెతకపోయినా దొరుకుతాడు, నువ్వు అడగకపోయినా ఇస్తాడు, నువ్వు అడిగితే ఇస్తాడు. ఎంత విచిత్రం కదా. ఎస్, నాకు రక్షణ కావాలి ప్రభా, నన్ను బ్రతికించని నేను అడగలేదు, నాకు ఇచ్చారు. నన్ను ఆత్మతో నింపు ప్రభా నేను అడగలేదు, నన్ను ఆత్మతో నింపారు. నన్ను అభిషేకించు ప్రభా నేను అడగలేదు, నన్ను అభిషేకించారు. నేను పరిచర్య చేస్తాను ప్రభా నేను వ్యక్తపరచలే, ఆయనే పరిచర్యలో నిలవబెట్టించుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈ అనేకమైన విషయాలు నేను అడగకుండానే ఆయన చేశారు. అందుకే అడిగితే తప్పకుండా చేస్తారని మీకు మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అడగకపోయినా నాకు ఇచ్చారే, అడిగితే నీకు ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? తప్పకుండా ఇస్తాను. నేను అడగకపోయినా పొందుకున్నానే, కాబట్టి ఇప్పుడు నేను అడిగితే నేను పొందుకున్నా, తప్పకుండా పొందుకుంటాను, తప్పకుండా. నా జీవితంలో అనేకమైనటువంటి అనుభవాలు అండి, అనేక అనుభవాలు ఆయన నేను అడిగిన తర్వాత ఇచ్చిన ఉన్నాయి, అడగకుండా ఇచ్చిన ఉన్నాయి. అందుకే ఈరోజు మీకు మనం చేస్తున్నాను, నువ్వు వెతకకపోయినా ఆయన నిన్ను పట్టుకుంటాడు, నువ్వు అడగకపోయినా నీకు ఇస్తాడు. ఎస్, నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన బిడ్డలు ఆనందంతో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు, ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఏంటి 3 ఆనందము, అభివృద్ధి, ఆరోగ్యము, ఈ 3 నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే సిలువ మీద ఆయన గాయాలు భరించాడు. ఎంత శ్రేష్టమైన దేవుడు. ఆయన దగ్గర పొందుకుందామా, అడిగి పొందుకుందామా? ఎస్, ఎందుకంటే మన తండ్రి మనం అడిగి తీసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, మనల్ని వెతికి వెతికి పట్టుకున్నారు, నన్ను వెతికి పట్టుకున్నారు, వెతికి వెతికి పట్టుకున్నారు. నువ్వు వెతుకుతున్నావు, తప్పకుండా నీకు దొరుకుతాడైన. పరిశుద్ధుడ ప్రభ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ ఉదయం నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి.
వెతకని నాకు నువ్వు దొరికితే, నన్ను నువ్వు పట్టుకుంటే, నాకు నువ్వు ఇస్తే, నేను అడగకపోయినా నీ బిడ్డల కొరకు నేను అడుగుతున్నాను ప్రభా, ఇవ్వవా, చెయ్యవా, మార్గాలు తెరవ్వా, వాళ్ళ ఆశలు తీర్చవా, ఆ స్కూల్ సీట్లు ఇవ్వవా, వాళ్ళ అవసరతలు తీర్చవా ప్రభా, ఆశీర్వదించు ప్రభా, ఆరోగ్యం దయచే ప్రభా, అభివృద్ధి చేయి ప్రభా, ఆనందంతో నింపు ప్రభా, వాళ్ళని తృప్తిపరచు ప్రభా. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.